ఎమ్మెల్యే జోగి రమేష్ బాబు ఇంటి ముట్టడి ఎవరికి కలిసి వచ్చింది? అసలు ముట్టడికి దిగాల్సిన పరిస్థితి ఓ ఎమ్మెల్యేకు ఎందుకు వచ్చింది? అసలు ఈ రచ్చ వెనుక ఉన్న కారణాలేంటి? ఈ రచ్చ ఏ పార్టీకి మైలేజ్ తెచ్చిపెట్టింది? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి ప్రతిపక్ష టీడీపీకి మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ దుమారం రేపడంతో వైసీపీ నేతలు నిరసనకు దిగారు. ఈ వ్యవహారం ఇరు పార్టీల నేతల ఘర్షణకు దిగేలా చేసింది. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తాను ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించలేదని స్పష్టం చేశారు. చర్చిలో ఫాదర్ మాదిరిగా ఓమైసానని మాత్రమే సంబోధించానని తనదైన స్టైల్లో వివరణ ఇచ్చారు. ప్రస్తుతం కేబినెట్లో మంత్రులు మాట్లాడుతున్న మాటలనే చెప్పాను తప్ప హద్దులు దాటలేదన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడికి యత్నించడం సరికాదని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతున్న మాటలే చెప్పానే తప్ప ముఖ్యమంత్రిని తిట్టలేదని, తన మాటల్లో తిట్లు ఎక్కడున్నాయో చూపాలని అయ్యన్న వైసీపీకి సవాల్ విసిరారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం దగ్గర జరిగిన ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం స్పందించారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా మార్చేశారని మండిపడ్డారు. జోగి రమేష్ ఎమ్మెల్యేనా లేక రౌడీనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంగా వెళుతున్న తమను గృహ నిర్బంధాలు చేస్తున్న పోలీసులు ముందుగా హెచ్చరించి వెళుతున్న జోగి రమేష్ ను ఎందుకు అడ్డుకోలేదని అచ్చెన్న ప్రశ్నించారు. జోగి దూకుడును ప్రతిపక్షం తనకు అనుకూలంగా మార్చుకుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఈ అంశాన్ని ఎంత రచ్చ చేయాలో అంతా చేస్తోందని, అయ్యన్న వ్యాఖ్యల కన్నా ఇదే హాట్ టాపిక్గా మారిందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఉండవల్లిలో జరిగిన వ్యవహారంపై అధికార పార్టీ నేతలు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్లిన తమ పార్టీ ఎమ్మెల్యేపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆరోపించారు. చంద్రబాబు తన పార్టీ నేతలను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారని ఆరోపించారు. అంతేగాక పరిషత్ ఎన్నికల లెక్కింపుపై హైకోర్టు తీర్పుపై ప్రజల దృష్టిని మరల్చేందుకు పన్నిన కుట్ర అని మండిపడ్డారు. టీడీపీ నేతలను చంద్రబాబే రెచ్చగొట్టి ముఖ్యమంత్రిని, వైసీపీ నేతలను బూతులు తిట్టిస్తున్నారని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వైసీపీ నేతలను మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో పాటు పలువురు నేతలు అండుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ దశలో జోగి రమేష్, బుద్దా వెంకన్న మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేసి జోగి రమేష్ ను అరెస్టు చేశారు. అయితే ఇంత జరిగినా ఈ వ్యవహారంలో జోగి రమేష్ కు ఒరికిందేమీ లేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్ లో ఎమ్మెల్యే జోగి రమేష్ తీరుపై సర్వత్రా రచ్చ శురువైంది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన నిర్వాకానికి చంద్రబాబుకు బోలెడంతా సింపతి వచ్చింది. చంద్రబాబు నివాసం ముట్టడికి జోగి రమేష్ పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలతో రాని మైలేజీ జోగి రమేష్ దూకుడుతో టీడీపీకి లభించినట్లయింది. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఈ ఘటన యావత్ టీడీపీకే లభించిందన్న టాక్ ఇప్పుడు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఉండవల్లి కరకట్ట నివాసానికి చేరుకోవాలంటే రోడ్డు మీద కిలోమీటర్కు పైగానే నడిచి చంద్రబాబు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండడంతో కిలోమీటర్ ముందే ఎవరినైనా ఆపేస్తారు. చంద్రబాబు నివాసానికి దూరంగా జరిగిన వ్యవహారాన్ని టీడీపీ తెలివిగా తమకు అనుకూలంగా మలుచుకోగలిగింది. అయ్యన్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తే సరిపోయేదానికి ముట్టడి వరకు వెళ్లాలా అన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకొచ్చింది. ఇదిలా ఉంటే జోగి రమేష్ తన మంత్రి పదవి కోసం బాబు నివాసం ముట్టడికి వెళ్లారన్న టాక్ ఇప్పుడు సర్వత్రా రచ్చ చేస్తుంది. దీంతో అది కూడా నెరవేరే అవకాశం కనిపించడం లేదు. ఏదేమైనా జోగి రమేష్ దూకుడు వైసీపీకి మైలేజ్ ఇవ్వకుండా ప్రతిపక్షానికి కలిసి వచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది వైసీపీకి మరో తలనొప్పిగా మారనుందని కూడా అంటున్నారు. మరి పార్టీ హైకమాండ్ ఏం చేస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.